క్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో గడపడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఒక చిన్న వాక్య భాగమును చదువుకుని ధ్యానించుకున్న తర్వాత కొద్ది సమయం ప్రార్థనలో మనం సమయం గడుపుదాం. ఈ దినము వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచ్చిన భాగములు నేను చదువుతున్నాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వాని తేరి చూసి మాతట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడు వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. మనం చదువుకున్న ఈ సందర్భం అందరికీ తెలిసిన సందర్భమే. శృంగారం అనే దేవాలయం దగ్గర జరిగిన సంఘటన ఇది. పేతురు యవహనులు పగలు 3 గంటల దేవాలయంలోనికి వెళ్తున్నారట. ఆ దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని నడవలేని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి దేవాలయం దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ సాయంకాలం తీసుకొని వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఆయన జీవితంలో లేచి నడిచిన పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో పేతురు యవహనులు ఆ ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్తున్నప్పుడు అతడు వారి దగ్గర భిక్షం అడుక్కుంటున్నాడట. పేతురు యవహనుల దగ్గర పేతురు యవహనులు అక్కడ ఆగి వారి పలికిన మాట ఏంటంటే, మా తట్టు చూడు అన్నారట. ఆల్రెడీ అతడు వారి తట్టు చూసే భిక్షం అడుక్కుంటున్నాడు, మరలా మా తట్టు చూడమనగానే వాడికి ఎదురుగుతుందేమో వీళ్ళ దగ్గర. ఎందుకంటే ఆనాడు పాస్టర్స్ లేక దేవుని సేవకులు వేసుకునే డ్రెస్సు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నిలువుటంగి, తెల్లని వస్త్రములు ధరించేవారు. వారి దగ్గర ఇంకేమైనా విలువైనవి దొరుకుతాయేమో అనే ఆశతో ఎదురు చూశాడట. అప్పుడు పేతురు ఒక సమాధానం ఇచ్చాడు, మా యొద్ద వెండి బంగారములు లేవు. ఆలోచించండి, ఆశతో ఎదురు చూసిన అతనికి మా యొద్ద వెండి బంగారములు లేవు అనగానే ఎలాంటి నిరుత్సాహం ఆయన జీవితంలో కలిగి ఉంటుంది. మా తట్టు చూడమంది ఎవరు? పేతురు మా తట్టు చూడు అన్నారు. అంటే ఏమైనా దొరుకుతుందేమో అని ఆశతో చూశాడు, కానీ మా యొద్ద ఏమీ లేవు అంట. ఏమీ లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తాం, మేము ఏమి కలిగి ఉన్నామో అది నీకు ఈరోజు ఇచ్చి వెళ్తాం. ఏం కలిగి ఉన్నారు వారు? వెండి బంగారములు అయితే లేవంటున్నారు, ధనమసలే లేదు. ఏం కలిగి ఉన్నారంటే, మేము కలిగి ఉన్న క్రీస్తుని నీకు ఈరోజు ఇస్తున్నాం. మేము కలిగి ఉన్న క్రీస్తుని నీకు ఇస్తున్నాము. ఆయన వెండి బంగారముల కంటే శ్రేష్టమైన వాడు. నీ జీవితంలో మేము వెండి బంగారములు ఇచ్చి కొద్ది అవసరం తీర్చగలమేమో, కానీ ఆయన సమస్తమును నీకు తీర్చగలిగిన వాడు. ఆయన నీకు ఈరోజు పరిచయం చేస్తామని ఆ రోజు యేసు క్రీస్తు నామమున లేచి నడువుమని గట్టిగా ఆజ్ఞాపించగా అతడు దిగ్గున లేచి నిలిచి గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడట. ఈరోజు ఒక చిన్న వాక్య భాగం మీద మన దృష్టి నుంచుదాం. పేతురు యవహనును పలికిన ఆ మాట, మా యొద్ద ఏమీ లేవు, మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఎవరైనా తక్కువ స్థితిలో ఉన్నవారు కనిపించినప్పుడు అనిపిస్తుంది మనకు, అరే నా దగ్గర డబ్బులు ఉంటే బాగుండు, నేను సహాయం చేసేవాడిని, నా దగ్గర ఏమీ లేదే అన్న ఆలోచన మనకు వస్తుంది. కొన్నిసార్లు బాధపడతాం కూడా. చాలా దీన స్థితిలో ఉన్న మన దగ్గరకు వచ్చి వారి పరిస్థితి అంతా చెప్పుకున్న తర్వాత మనకు వస్తుంది, అరే నా దగ్గర ఏదైనా ఉంటే సహాయం చేస్తే బాగుండు,
ఏమీ లేదే ఇప్పుడు ఎట్లా చేయాలి అన్న బాధ కొన్నిసార్లు మనం పడి ఉంటాం. అందరికీ అనుభవం ఉంటుంది అలాంటి విషయాల్లో. ఎవరైనా మన దగ్గరకు వచ్చి కష్టం బాగా చెప్పుకున్నారు అనుకోండి, చాలా దీనస్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఏదైనా సహాయం చేస్తే బాగుండు కానీ ఏమీ లేదు నా దగ్గర, ఏం చేయాలి అని బాధపడతాం చాలాసార్లు. లేని దాని గురించి అరే చేయలేకపోయానని బాధపడతాం, కానీ మనం కలిగి ఉన్న దేవుని విషయాన్ని మర్చిపోతాం. ఏమీ లేవు నా దగ్గర కానీ దేవుని కలిగి ఉన్నా కదా, ఆ దేవుణ్ణి ఇతనికి పరిచయం చేస్తే ఈయన జీవితంలో మేలు పొందుకుంటాడు కదా అన్న ఆలోచన మనకి రాదు. ఈరోజు పేతురు యోహానుల జీవితం నుంచి ఇది నేర్చుకున్నాం. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు ఇతరులకు ఇవ్వడానికి, సహాయం చేయడానికి, వెండి బంగారములు లేకపోవచ్చు, కానీ మనం కలిగి ఉన్న దేవుణ్ణి నువ్వు పరిచయం చేస్తే ఇతరులకు అది వెండి బంగారముల కంటే అతని జీవితంలోనూ మేలు కలుగు చేసిన వాడు అవుతావు. ఎంతోమంది మనకు కలుస్తుంటారు రోజు దినములో, ఎంతోమంది కొన్ని బాధలు మనతో పంచుకుంటూ ఉంటారు. అలాంటి వారికి యేసును పరిచయం చేయటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు మన జీవితంలో. అనుకుంటాం వెండి బంగారములు ఇస్తే వారి జీవితం బాగుపడుతుందేమో, కాస్త ధనము సహాయం చేస్తే పైకి వస్తారేమో అనుకుంటాం, కానీ అది కొద్ది వరకే పని చేస్తుంది. యేసును నీవు పరిచయం చేస్తే అతని జీవితకాలం అంతా దీవించబడతాడు, అతని జీవితకాలం అంతా దేవునిలో రక్షణలో అతడు ఆనందించగలుగుతాడు. ఈరోజు ఎన్నోసార్లు అటు అవకాశాన్ని పోగొట్టుకున్నాం మనం. ఎంతోమంది మన దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకున్న వాళ్ళు లేరా, వారికి సహాయం చేయలేకపోయానని బాధపడే సందర్భాలు లేవా? ఉన్నాయి. అయితే ఈరోజు నుంచి ఒక పాఠం నేర్చుకున్నాం ఏంటంటే, యేసును పరిచయం చేయటం నేర్చుకుంటే చాలు ఇతరుల జీవితాల్లో గొప్ప మేలు చేసిన వారు అవుతాం మనం. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా క్రీస్తుని నువ్వు పరిచయం చేస్తే చాలు వారి జీవితాల్లో మేలు కలుగు చేసిన వారం అవుతాం. నయమాను జీవితము మనకు తెలుసు కదా, ఇజ్రాయేలు చిన్నది కదా, ఆ ఇంట్లో పని చేసుకునే అమ్మాయి, శత్రు దేశంలో బానిసగా ఉంటుంది, ఆ ఇంట్లో పని చేసుకుంటూ నయమానుకి కుష్ఠరోగం ఉన్న సంగతి ఆ చిన్నది గమనించి ఆమె చెప్పిన సలహా చూడండి. ఆ యజమానుడు ఆలుతుంది, అమ్మ మన యజమానుడికి ఉన్న ఈ కుష్ఠరోగం పోవాలంటే మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దేవుని పేరిట ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే మన యజమానుడికున్న కుష్ఠరోగం తగ్గిపోతుందమ్మా అని ఆ యజమానురాలికి సలహా ఇచ్చేది చిన్నది, చాలా చిన్న పాప. అందులో ఇంట్లో పని చేసుకునే అమ్మాయి ఆ సలహా ఇవ్వగానే ఆ యజమానురాలు యజమానుడితో చెప్పగానే అతడు వెళ్ళి ఎలీషా దగ్గర ప్రార్థన చేయించుకోగానే ఎలీషా చెప్పిన మాటకు లోబడి ఆ యోర్దాన్ నదులు 7 సార్లు మునగగానే తనకు సంపూర్ణ స్వస్థత కలిగింది. ఒక చిన్న అమ్మాయి దేవుణ్ణి పరిచయం చేసింది వాళ్ళకి. ఇలాంటి సందర్భంలోనూ ఎంతోమంది కనిపిస్తారు, కుంగిపోయిన వారు, వ్యాధులతో ఉన్నవారు ఎంతోమంది మన కళ్ళెదుటి కనిపిస్తారు, కానీ యేసును పరిచయం చేయాలని ఆలోచన రాదు మనకి. హాస్పిటల్స్ పేరు చెప్తాం, డాక్టర్స్ పేరు చెప్తాం, పలానా సార్ మంచి వైద్యం చేస్తారని చెప్తాం, కానీ యేసు గురించి చెప్పాలని ఆలోచన మనకి రాదు. దయచేసి ఈరోజు నుంచి ఒక విషయాన్ని మన జీవితంలో అలవాటు చేసుకుందాం. డాక్టర్స్ కంటే, హాస్పిటల్స్ కంటే, మనుషుల పేర్ల కంటే యేసును పరిచయం చేయండి, వారికి చాలు. యేసే వారిని స్వస్థపరుస్తాడు, యేసే వారి జీవితంలో మేలు కలుగు చేస్తాడు. ప్రతి అవసరతను తీర్చేది దేవుడు ఒక్కడే. ఆ ప్రతి అవసరం తీర్చే దేవుణ్ణి మనం ఇతరులకు పరిచయం చేసి నేర్చుకుంటే వారి జీవితంలో ఎంతో మేలు చేసిన వారం అవుతాం. మరి ముఖ్యంగా నరకము నుంచి వారిని తప్పించిన వారం అవుతాం. కనుక ఈరోజు నుంచి ఎంతోమంది మనం కలుస్తుంటారు, కలిసిన వారితో క్రీస్తుని గురించి కాస్త పరిచయం వారికి చేయండి. వారి బాధలన్నీ చెప్పుకున్నప్పుడు వినండి, విన్న తర్వాత దానికి పరిష్కారము దేవుడే అని దేవుని పరిచయం చేయండి. అప్పుడు వారి జీవితంలో మేలు పొందుకుంటారు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దయచేసి అందరము కూడా తల ఉంచి కళ్ళు మూసుకుందాం. మా ప్రభువ, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఈ ఉదయకాలపు నీ పాద సన్నిధిలో గడిపే కృపను మాకందరికి అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే ప్రభువ, ఎన్నో మార్లు ఎన్నో అవకాశాలు మేము కోల్పోయాం. ఎంతోమంది మా దగ్గరకు వచ్చి వారి పరిస్థితిని విన్నవించుకున్నప్పటికీ వారికి ఏమీ సహాయం చేయలేకపోయామే అన్న బాధతో వెళ్ళిపోయాము, కానీ మేము కలిగి ఉన్న క్రీస్తుని పరిచయం చేయాలన్న ఆలోచన మా జీవితాల్లో అనేక మార్లు రాలేదు ప్రభువ. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇది మొదలుకొని అనేక మందికి క్రీస్తుని పరిచయం చేయులాగున తగిన జ్ఞానం మాకు దయచేయండి ప్రభువ. పేతురు యోహానులు చేసిన పని
వారు కలిగి ఉన్న దేవుణ్ణి ఇతరులతో వారు పంచుకున్నారు ప్రభువా, ఇతరులకు పరిచయం చేశారు, వారి జీవితాల్లో మేలు కలుగు చేశారు ప్రభువా. అటు విధముగా మేము జీవించుటకు సహాయము దయచేయండి నాయన. ఇజ్రాయేలు చిన్నది చేసిన పని ఈనాడు మేము చేయలేకపోతున్నాం. దయచేసి మాకు తగిన బలమును దయచేయండి ప్రభువా, జ్ఞానమును దయచేయండి, సమయోచితమైన జ్ఞానం మాకు దయచేయండి, ఏ సమయంలో ఎలాగ నడుచుకోవాలో మాకు కావలసిన జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలము నీ పాద సన్నిధులు గడిపిన ప్రతి బిడ్డను దీవించండి, ఈ దినమంతటికి సరిపడిన కృపను ప్రతి బిడ్డ అయ్యా నీ సహాయం అనుగ్రహించండి, కీడు నుంచి తప్పించండి, మేలుకరమైన మార్గములు నడిపించండి ప్రభువా. సంఘమంతటిని నీ కృపలో భద్రపరిచి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.